ఐఎఫ్ఎస్ అధికారులు ఎందరో వన్య ప్రాణుల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అటవీ సంరక్షణ అనేది అందరి కర్తవ్యమని అన్నారు. అటవీ సంరక్షణ కోసం నేటి తరం భవిష్యత్తు తరాలు కూడా బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. అమర వీరుల కుటుంబ సభ్యులను పేరు పేరున పవన్ కళ్యాణ్ పలకరించారు. స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది ఐఎఫ్ఎస్ అధికారుల కుటుంబ సభ్యులకు సాయం అందించారు. వీరిలో అన్ని కేటగిరీల సిబ్బంది అధికారులు ఉన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అడవులను సంరక్షించడంలో ఐఎఫ్ఎస్ అధికారుల పాత్ర కీలకమని కొనియాడారు. వీరప్పన్ వంటి వారితో పోరాటం చేసిన ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారని గుర్తు చేశారు. వన్య సంపద వన్య ప్రాణులను కాపాడారని ప్రశంసించారు. ఈ స్మగ్లింగ్ను పూర్తిగా నిరోధించేలా తమ వంతుగా కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీ శాఖ అమరుల బలి దినోత్సవ దినం కింద మనం చేసుకున్నాం. అందుకని 23 మందికి మనతో పాటు పల్లిపల్లి శ్రీనివాస్ గారికి, ఇండియన్ ఐఎఫ్ఎస్ అధికారికి, కీర్తి చక్ర అవార్డు గ్రహీతకి, మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరికీ వారి త్యాగాలని మర్చిపో, వారి త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి పేర్లు ఎక్కడ ప్రతి నగర భవనంలో ఎక్కడ చోట వారిని వారి పేర్లు స్మరించుకునే వారి భవనాలకి పేర్లు పెట్టడం కానీ వారి పేర్లు అలాగే కుదిరిన చోట వారి చిన్న బస్ సైజ్ విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ జరగాలి. ఎందుకంటే త్యాగాలు మర్చిపోతే హ్యూమన్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. త్యాగాలను గుర్తు చేసుకోకపోతే మనం మర్చిపోతాం కానీ చాలా ఈజీగా వచ్చేసి అనుకుంటాం. అందుకని వారిని గుర్తించుకోవడానికి ఎప్పుడు మనసులో మధ్యలో పెట్టుకోవడానికి వారికి ఎప్పుడు చిరస్థాయిగా మన మనసులో ఉండడానికి నగర వనాలకి పేర్లు కానీ